ఇక వివరాల్లోకి వెళ్తే కరోనా నియంత్రణలో వైద్య పోలీసు సిబ్బంది సేవలు మరవలేనివి. రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అన్నారు. స్థానిక ఐదు బళ్ళ మార్కెట్ వద్ద వైసీపీ నాయకులు న్యాయవాది గొందేసి శ్రీనివాసరెడ్డి, భగత్ సింగ్ ఫ్రంట్ సర్కిల్ స్వయం కృషి సేవ సంస్థ, ఐదు బళ్ళ మార్కెట్ వృత్తి పనివారాల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా యోధులకు అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకులు వీర్రాజు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కట్టడికి ముందు జాగ్రత్తలే మందు అని, వ్యాధి తగ్గలేదని, మరింత పెరుగుతుందని, దానితో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే చికిత్స అని అన్నారు. గత సంవత్సర కాలం నుంచి కరోనా మహమ్మారి నియంత్రణకు ముందు వరుసలో ఉండి సేవలందించిన వైద్య పోలీసు శాఖల అధికారులు సిబ్బంది సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసరెడ్డి, సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ ఒకసారి మా అదేవిధంగా రామాలయ కమిటీ సార్ సార్ కోవిడ్ టైంలో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మెడికల్ సిబ్బందికి ఇలాగ సన్మానం చేద్దామని తలంపుతో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇమ్మ చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రతి పౌరుడికి కూడా బాధ్యతగా ఫీల్ అవ్వి చేయాల్సిన పని అని చెప్పి నేను దీంట్లో పాల్పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పంచుకుంటూ చేసినందుకు ఈ భగత్ సింగ్ ఫ్రెండ్ సర్కిల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాను. ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమాల వలన మరి వారు కోవిడ్ టైంలో 10 నెలలు కూడా ఎంతో కష్టపడి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇలాగ మెడికల్ సిబ్బంది కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ప్రాణాలు తగ్గించి మరి ఎంతో కష్టపడ్డారు. ఈ 10 నెలలు కూడా మనం అందరం కూడా నిజంగా ప్రాణాలు చేతితో పట్టుకుని భయభ్రాంతులతో జీవించాం. మార్చి నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా భయభ్రాంతులతో జీవించాం. అలాంటప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ సిబ్బంది కానీ ప్రాణాలకు తెగించి వాళ్ళు ఈ కోవిడ్ సర్వీస్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మరి ఫ్రెండ్ సర్కిల్ వారు ఒక అడుగు ముందుకేసి మరి వీళ్ళందరికీ కూడా సత్కారం ఏర్పాటు చేశారు. అలాగే మొన్న జగన్ గారి బర్త్డే కూడా వారోత్సవాలను పెట్టి మరి రాజమండ్రి, రాజమండ్రి రూరల్, అలాగే రాజానారం ఈ 3 కాన్సెన్సులు కలిపి జగన్ గారి బర్త్డేకి వారోత్సవాలను పెట్టి దాంట్లో కూడా మేము ఈ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మెడికల్ సిబ్బందికి, అలాగే శానిటేషన్ సిబ్బందికి వీళ్ళందరికీ కూడా సత్కారం చేసి వాళ్ళందరికీ కూడా బట్టలు పెడతాం కూడా జరిగింది. మరి భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గతించిన 10 నెలలే కాక రాబోయే రోజుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా ఈ నూతన సంవత్సరం 2021 మరి ఎంతో శుభప్రదంగా, జయప్రదంగా ఉంటుందని ఆశిస్తూ మరి అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగి వాళ్ళ సుఖశాంతుల్లో దీవించాలని కోరి ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.